మీ జంట చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంత అన్యోన్యంగా ఉండటం ఒకే మాట. అసలు మీకు ఇంత యుగల గీతం ఇంత సాఫీగా జరగడానికి మీరు అసలు ఎట్లా లవ్ లో పడ్డారు? మీరు మా బ్యాచ్ ఒక 13 మంది అమ్మాయిలం అన్న, వీళ్ళు ఒక 4 వెనకాల తిరుగుతా ఉండేది. ఇందులో ఎవరితో ఎవరి కోసం తిరుగుతున్నాడు అనేది అర్థం కాకపోయింది. ఫస్ట్ మీరే కదా ఆవిడ లవ్ చేసింది? అవును. ఒప్పుకుంది ఆవిడ మీరు లవ్ చేసినప్పుడు? వెంటనే ఒప్పుకోలేదు. ఇక సినిమాలు మేము చూసినా సినిమాలు ఎవరు చూడకుండొచ్చు. కాలేజీ ఎగ్గొట్టడం సర్వే సినిమాలు చూసినాం అంటే ఆ తర్వాతనే చూపెట్టలే నాకు సినిమాకు వెళ్ళైపోయింది. డౌట్ రాలేదా మళ్ళీ ఇంకెవరి కోసం తిరుగుతున్నాడేమోనని? జెంట్స్ లో 99.9% సెకండ్ రిలేషన్ లేకుండా ఎవరు ఉంటారన్న నాకు తెలిసినంత వరకు కలిసి ఉండేవాళ్ళని తెలిసి కూడా మిమ్మల్ని వదిలేసిందంట. కొండా మురళికి అప్పటికే రౌడీ అని అది అని నక్సలైట్ అని ఇట్లా రకరకాల బిరుదులు ఉన్నాయి కదా. వద్దు ఆయన ఇట్లా రౌడీజం అది ఇది రాడికల్స్ యూనియన్ లో ఉన్నాడు అట్లా ఇట్లా అని చెప్పినా కూడా ఇక మనకెట్లా అంతే. వాళ్ళతో రిలేషన్ ఎట్లా వచ్చింది అన్నలతో అప్పుడు మీకు? ఒక విధంగా నేను పైకి ఎదిగినా అంటే ఇటు పోలీస్ 50% నక్సలైట్లు 50%. మరి ఆ ప్రాసెస్ లో చాలా మర్డర్స్ కూడా చేశారు కదా, మరి అవి అంటుకోలేదు ఏమి చేసి? నాకు ఇంతవరకు 23 మర్డర్ కేసులు పెట్టారన్న, అవన్నీ ఫాల్సే అన్న. కావాలని దయాకర్రావు పెట్టించినాయి తప్ప. అసలు దయాకర్కి మీకు ఎందుకు వచ్చింది? అసలు మీ ఇద్దరు ఒకే గ్రూప్ కదా ఒకప్పుడు. ఆయనే మనం చూస్తానో చాలా మాయకుడు అనిపిస్తుంది అన్న. కానీ మేకప్ అనే పులి చంద్రబాబు నాయుడు పాలనే నన్ను ఎన్కౌంటర్ చేయనప్పుడు ఒక ఎమ్మెల్యే భర్త నేను చేయలేను అని చెప్పిండు ఆయన. దయాకర్ పడి కాళ్ళ మీద పడుతుంది. మరి రాజశేఖర రెడ్డి టైంలో మీరు దయాకర్ని ఎందుకు వదిలేశారు? మరి ఎవరు ఉన్నారు కదా అన్న ఆడ. ఎవరు? సేమ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కదా ఈయన పక్కన, రాజశేఖర రెడ్డి అన్న పక్కన ఉన్నారు కదా. అర్థమైందిలే ఎవరిగా. సో ఈ లెక్కన ఏంటంటే దయాకర్నేమో కేవీపీ కాపాడాడు, కొండా మురళినేమో చంద్రబాబు కాపాడినట్టు. దొరలు దొరలు ఎక్కడున్నా ఒకటే అన్న, అంతేనా? వాళ్ళ ఆకాశంలో ఉన్నా భూమి మీద ఉన్నా అడుక్కు తిన్నా ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే గిరీష్ సంగి ఒకసారి మా వీళ్ళిద్దరిని పిలిపించి కూడా కూర్చోబెట్టిండు. ఇక నేనైతే వాడిని ఆడుకున్నాను అక్కడ. మామూలుగా ఆడుకోలే, వాడు పిరికోడన్నా పిరికోడాడు. ఇప్పుడు ఆయన కోసం రాజీనామా చేసినందుకు మేము ఫీల్ అవ్వము, కానీ జగన్మోహన్ రెడ్డి అంటే నడిచినామనే ఫీలింగ్ ఒకటే ఉంటుంది అన్న మాకు. ఎందుకని? ఆయనకు ఒకలాంటి హెడ్ వెయిట్ అంతే ఇంకా మెంటాలిటీ. అరే మురళన్న నువ్వు ఎమ్మెల్సీ నేను అనుకోలేదు. ఎమ్మెల్సీ అని మర్చిపోయినా నువ్వు? మర్చిపోయినా అంటే నువ్వే ముఖ్యమంత్రి అవుతావన్న. రాజకీయాలు ఇంత దరిద్రంగా అయితాయి అనైతే ఎప్పుడు అనుకోలేదన్న. వాస్తవంగా నేను చెప్తాను, ఈసారి నేను గెలిచి ఉంటే మాత్రం నేను అస్సలు కంటెస్ట్ చేసేదాన్ని కాదన్న. నువ్వు రేవంత్ రెడ్డిని మేము సపోర్ట్ చేస్తున్నాం, మీతో కోపం కోపం ఏముందండి? అతను పిసిసి ప్రెసిడెంట్ అన్న వచ్చింది అన్న నల్గొండ కాంగ్రెస్ వాళ్ళతో అన్న ఓపెన్ గా చెప్తానా. మీ మీద ఒకసారి నక్సలైట్లు ఫైరింగ్ చేశారు కదా, 3 బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయా? ఉన్నాయి. బాడీలో ఇక్కడ వెనుక బ్రెయిన్ చిన్న బ్రెయిన్ పక్కన ఒకటి ఉంటుంది, రిస్ట్ లో ఒకటి ఉంటుంది, షోల్డర్ లో. మీరు కాపాడారు. కింద బండోని కూడా నేనే లేపి నన్ను ఎవరు ముట్టుకోలే. సో అందుకేనా ఆవిడని ఆవిడంటే మీకు అంత ఇష్టం ఇప్పుడు? అది కూడా ఇప్పుడు తప్పదు కదా. అంటే అది కదా, అంటే తప్పితే తప్పించుకుందామని ఆయన వదిలిపెట్టినా నేను వదిలిపెట్టద్దాను. కాంగ్రెస్ నేతలు కొండా మురళి సురేఖలతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30